ఈరోజు మార్చి 22 ఆదివారం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలు అంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. నాకు తెలిసి నేను 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి, అనగా 1990వ సంవత్సరం నుంచి శాంతినగర్లో జీవిస్తున్నాను. కానీ నా ఊహ వచ్చినప్పటి నుంచి అనుకోండి, నేను చూస్తున్నప్పటి నుంచి శాంతినగర్ను ఇంత నిర్మానుష్యంగా ఎప్పుడు చూడలేదు. మనకు 2009వ సంవత్సరంలో కూడా తుంగభద్రా నదికి వరదలు వచ్చాయి. ఆ టైంలో కూడా ఇంత బీభత్సమైనటువంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు. అయితే ఈ జనతా కర్ఫ్యూ ఒక కరోనా వైరస్ను మనమందరము దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావడము దీన్ని హర్షించదగ్గ విషయమని చెప్పవచ్చును. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మరియు పోలీస్ అధికారులు కూడా ఈ జనతా కర్ఫ్యూను సక్సెస్ చేయడానికి ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ జనతా కర్ఫ్యూకు చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ సహకరించడము చాలా అభినందనీయము. అయితే మరోమారు మన దేశ ప్రజలంతా దేశం కోసం అనుకోండి, ఏదైనా విపత్తు జరిగినప్పుడు తప్పకుండా స్పందిస్తారు అని చెప్పడానికి ఈ జనతా కర్ఫ్యూకి ఇచ్చినటువంటి మద్దతును ప్రతి ఒక్కరూ అభినందించక తప్పదు. కాబట్టి ఈ కరోనా వైరస్ మన ప్రజల దరిదాపుల్లో రాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ మన దేశం నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటూ జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్న దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. మన దేశ ప్రధాని పెట్టిన జనతా కర్ఫ్యూలో మన దేశ ప్రజలు ఇంత స్వచ్ఛందంగా పాల్గొంటారని నేను అనుకోలేదు. అయినా ఏదో పెట్టిన ఈ కర్ఫ్యూలో 50% వరకు నేను స్వచ్ఛందంగా బంధు ఉంటుంది అనుకున్నా, కానీ 100కి 100% జరుగుతుంది అనుకోలే. పైగా ఈ కర్ఫ్యూ ఈ విధంగా ఉండడం వల్ల ఈ కరోనాని మనం ఖచ్చితంగా నివారించగలుగుతాము. నాకు ఐడియా ఉన్నప్పటి నుండి శాంతినగర్లో ఇంత నిర్మానుష ప్రదేశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. శాంతినగర్ ఇంత నిర్మానుష్యంగా మారడానికి కారణం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పెట్టిన కర్ఫ్యూ వల్లనే ఇది సాధ్యమైంది. నేను అనుకున్నది ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు పెట్టిన కర్ఫ్యూకు ఇంత స్పందన లభిస్తుందని అనుకోలేదు. ఆయన చెప్పిన దాంట్లో ఒక 50% పాటిస్తారనుకున్నా కానీ 100% ఇంత సక్సెస్ఫుల్గా చేస్తారని మాత్రం నేను ఊహించలేదు. ఈ కర్ఫ్యూలో పాల్గొన్న ప్రతి భారతీయునికి మన దేశం తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభావాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.